ఓం శ్రీమద్ గంగాధరసుతం చంద్రరేఖావతం శినం సిద్ధిదం సర్వవిద్యానాం వందేదంతావళానం అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే సీతాంబుజిస్థితాదేవి వాక్ప్రసాదకరీంద్రుణాం కర్పూరధవళాకారా నిత్యం వసతు వాచిమే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ మహాగణాధిపతే నమః శ్రీ గురుభ్యో నమః. ఈ నెల 16వ తారీఖు నాడు ఎర్లీ అవర్స్ ఆఫ్ 17 రాత్రి 1:30 దగ్గర నుండి తెల్లవారుజామున దాదాపుగా 4:35 మధ్యకాలంలో జరిగేటువంటి 2 ఖగోళ అద్భుతమైనటువంటి విషయాలని పూర్తి శాస్త్రీయతతో పూర్తి జ్యోతిష్య శాస్త్ర ప్రమాణాలతో 12 రాశుల వారికి ఏ విధమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉంది, ఈ 2 ఖగోళ అద్భుతాలు అసలు ఏమిటి అన్నది మనం ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. ముఖ్యంగా మొట్టమొదటిది ఈ 16వ తారీఖు రాత్రి ఎర్లీ అవర్స్ ఆఫ్ 17 మంగళవారం రాత్రి 1:30 ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో రాత్రి 1:30 లగాయితూ తెల్లవారుజామున 4:31 వరకు కూడా పాక్షిక చంద్రగ్రహణం, కేతుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడబోతూ ఉన్నది. ఇది ముఖ్యంగా ఏకపాద రాశి అయినటువంటి ధనురాశిలోను అలాగే ద్విపాద రాశి అయినటువంటి మకర రాశిలోను ఈ గ్రహణం ఏర్పడబోతూ ఉన్నది. ముఖ్యంగా రేలంగి తంగిరాల వారి పంచాంగరీత్యా వాయువ్య స్పర్శ ఈశాన్య మోక్షము. ఈ గ్రహణం ముఖ్యంగా ఎంత విచిత్రంగా జరుగుతోంది అంటే ఈ ఉత్తరాయణం ఏదైతే మనం తులైకాదశి జరుపుకున్నామో తర్వాత కర్కాటక సంక్రమణం ప్రతి నెలలోనూ రవి యొక్క సంక్రమణం ఉండేలాగానే ఈ నెలలో కూడా కర్కాటక సంక్రమణం జరగబోతూ ఉన్నది. ఈ కర్కాటక సంక్రమణానికి అంటే దక్షిణాయన ప్రారంభ కాలానికి సరిగ్గా 1-5 నిమిషాల ముందు ఈ గ్రహణం పూర్తవ్వబోతూ ఉన్నది. అలాగే ఈ గ్రహణం పూర్తయిన తర్వాత ఉత్తరాయణంలో జరిగేటువంటి ఈ గ్రహణం ఉత్తరాయణ కాలంలో జరిగేటువంటి ఈ చివరి ఘడియల్లో ఉండేటువంటి ఈ గ్రహణము అయిపోయిన 1-5 నిమిషాలకే రవి మిథున రాశి సంచారం పూర్తి చేసుకొని కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తారు. అయితే మనకి తెలుసు ఉత్తరాషాఢ నక్షత్రం 2వ పాదంలోకి రవి ప్రవేశించిన కాలాన్ని మనం మకర సంక్రాంతిగా జరుపుకుంటాం, మకర సంక్రమణంగా. అప్పటి నుండి ఉత్తరాయణ మహాపర్వణ పుణ్యకాలం అన్నది ప్రారంభమవుతుంది. అదేవిధంగా ఈ కర్కాటక రాశిలోనికి పునర్వసు నక్షత్రం 4వ పాదం కర్కాటక రాశిలోనికి రవి ప్రవేశించినటువంటి ఈ కాలాన్ని దక్షిణాయన కాల ప్రారంభంగా మనం చెప్పుకుంటాం. అయితే ఇప్పటి వరకు రవి ఉన్నటువంటి రాశి ఏదైతే మిథున రాశి, రాహుతో కలిసి రవి ప్రయాణం చేశారు, శని యొక్క సప్తమ వీక్షణ రవి మీద ఉంది, కేతు యొక్క వీక్షణ కూడా రవి మీద ఉంది. ఇటువంటి గ్రహస్థితిలో చంద్రగ్రహణం, పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడబోతూ ఉన్నది. ఈ గ్రహణం ప్రకారం ఏ రాశుల వాళ్ళు ఈ గ్రహణాన్ని చూడకూడదు, ముఖ్యంగా ఏకపాద రాశి అయినటువంటి ధనురాశి వారు అలాగే ద్విపాద రాశి అయినటువంటి మకర రాశి వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు, ముఖ్యంగా ఉత్తరాషాఢ నక్షత్రం వారు. ఎవరైతే రవి మహాదశ యందు పుట్టారు ఉత్తరాషాఢ నక్షత్రం వారు ఈ గ్రహణాన్ని వీక్షించకూడదు. పట్టు స్నానం, విడుపు స్నానం చేసి ఈ గ్రహణం పూర్తయ్యేటువంటి సమయం అంటే దాదాపుగా 4:30 తర్వాత స్నానం, విడుపు స్నానం చేసుకొని 1 కేజీ పావు బియ్యము, అదేవిధంగా 1 నాగప్రతిమ, అది కూడా వెండితో చేసినటువంటి నాగప్రతిమని సంకల్పపూర్వకంగా మమ జన్మ నక్షత్ర సూచిత కేతుగ్రస్త చంద్రగ్రహణ దోష నివృద్ధి అర్థం అని చెప్పి సంకల్పం చెప్పించుకొని ఈ కేజింపావు బియ్యాన్ని అదేవిధంగా ఈ వెండితో చేసినటువంటి సర్ప ప్రతిమని కూడా యథావిధిగా దానాది మనం చేస్తూ ఉండాలి. అలా చేసినట్టయితే ఈ ఉత్తరాషాఢ నక్షత్రం వారు, ముఖ్యంగా ఆ నక్షత్రం వారు చేయొచ్చు, ధనురాశి వారు మకర రాశి వారు కూడా ఈ దానాలు చేయడం వల్ల వాళ్ళకి ఏర్పడేటువంటి ఈ గ్రహణ దోషాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. ఇది ఒక విషయం, ఇది ఖగోళంలో జరిగేటువంటి 1 అద్భుతమైనటువంటి విషయం 16వ తారీఖు రాత్రి ఎర్లీ అవర్స్ ఆఫ్ 17. అదేవిధంగా అదే రోజున గ్రహణం పూర్తయిపోయినటువంటి 5 నిమిషాలకే అంటే 5 నిమిషాలకే రవి దక్షిణాయనంలోకి అంటే మనం దక్షిణాయనంలోకి ప్రవేశిస్తున్నాం, రవి కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తున్నారు. ఈ కర్కాటక రాశిలోనికి రవి ప్రవేశించడం వల్ల జరిగేటువంటి మహోత్కృష్టమైనటువంటి యోగాలు కొన్ని ఉన్నాయి. అయితే ఈ రవి దాదాపుగా క్రితం నెలలో కూడా మనకి జూన్ నెలలో కూడా 16-17 తారీఖుల్లో ఈయన మిథున రాశిలోకి సంక్రమణం జరిగింది. అయితే ఇక్కడ మిథున రాశిలో గ్రహస్థితి మనం గమనించినట్టయితే మిథున రాశిలో రాహు ఉండడం, రాహుతోటి రవి కలిసి ఉండడం, అలాగే ధనస్సులో ఉన్నటువంటి శని యొక్క సప్తమ వీక్షణ
నేరుగా రవి మీద ఉండడం, అదేవిధంగా కేతు యొక్క వీక్షణ కూడా రవి మీద ఉండడం వల్ల ఈ మంచి ఫలితాల కంటే రవి కొంచెం పాప ఫలితాలని అధికంగా ఇచ్చారు. అంటే ఎవరికైతే అష్టమంలో రవి ఉంటారో, ఎవరికైతే అర్ధాష్టమంలో రవి ఉంటారో అవి ఖచ్చితంగా జరిగాయి. శుభ ఫలితాలు ఆలస్యంగాను తక్కువగాను జరిగాయి. అయితే ఇప్పుడు జరిగేటువంటి సంక్రమణం తర్వాత ఈ రవి కర్కాటకంలో ఉండగా గురుని యొక్క భాగ్య వీక్షణ రవి మీద ఉండడం ద్వారా రవి ఇచ్చేటువంటి శుభ ఫలితాలు కూడా మిగతా రాశులు ఏవైతే మనం ఇప్పుడు చెప్పబోతున్నామో ముఖ్యంగా నాలుగు రాశుల వారికి ఈ రవి తన పూర్తి శుభ ఫలితాలని 99% ఖచ్చితంగా ఇవ్వబోతూ ఉన్నాడు. అవి ఏ రాశులు అంటే 1 వృషభం, 2 కన్యారాశి, 3 తులారాశి, 4 కుంభరాశి. ఈ నాలుగు రాశుల వారికి రవి తన యొక్క పూర్తి శుభ ఫలితాన్ని ఆదిగతో ఫలదో రవి భోమో అన్న శాస్త్రవచనం ప్రకారం రవి కూజులు ఎప్పుడూ కూడా వాళ్ళ యొక్క సంక్రమణంలో, అంటే ఎప్పుడైతే వాళ్ళు రవి శుక్ర బుధర్మాసం ఒక నెలలో సంచారం చేస్తారో, సంచారం యొక్క ప్రారంభ కాలంలోనే ఆదిగతో ఫలదో రవి భోమో అన్న శాస్త్రవచనం ప్రకారం ముందరగానే ఫలితాన్ని ఇస్తారు. కాబట్టి అదేవిధంగా ఈ జూలై 17 నాడు గ్రహణం పూర్తయిన 5 రవి ఎప్పుడైతే కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తూ ఉన్నాడో ఆ మొదటి 10-15 రోజుల్లోనే ఈ నాలుగు రాశుల వారికి పూర్తి శుభ ఫలితాలను ఇవ్వబోతున్నాడు. అయితే ఇవి మనం కేవలం ఒక వచన పూర్వకంగా కాకుండా పూర్తి శాస్త్రబద్ధతతోటి శాస్త్రంలో ఏముంది, మహోత్కృష్ట గ్రంథమైనటువంటి గోచార దర్శినిలో ఈ రవి యొక్క సంచారము వలన ఏ విధమైనటువంటి ఫలితాలు చెప్పబడ్డాయి అన్నది ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా మొదటిది వృషభరాశి. వృషభరాశికి తృతీయంలో రవి యొక్క సంచారం జరుగుతుంది. ఈ కర్కాటకంలో రవి యొక్క సంక్రమణం వల్ల ముఖ్యంగా తృతీయ స్థానం దేని గురించి చెప్తుంది, సహజేనవ దేచ్ఛాద భక్ష్య విక్రమ సోదరాన్ చమూపతిత్వం తేజస్య దక్షిణం కర్ణమేవచ్చ. ఇవన్నిటి యొక్క భావాల గురించి, ఇవన్నిటి జీవితంలో మనకి జరిగేటువంటి వాటి గురించి, ముఖ్యంగా భక్ష్యబోధ్యాదుల గురించి, అదేవిధంగా చమూపతిత్వం తేజస్య తేజస్సు, అదేవిధంగా పరాక్రమము, వేగంగా నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తి, ఇవన్నిటి గురించి తృతీయ స్థానం మనకి చెప్తుంది తన్వాది ద్వాదశ భావాల రీత్యా. అదేవిధంగా ఈ తృతీయంలోకి రవి వెళ్తున్నారు. కాబట్టి రవి ఏ విధమైన ఫలితాన్ని ఇస్తాడయ్యా అంటే ఆరోగ్యం, నిత్య సంతోషం, బంధుమిత్ర సమాగమ, అర్ధలాభం, పుత్ర సౌఖ్యం, ఇష్టసిద్ధి తృతీయగే. ఇది గోచార దర్శని అనేటువంటి మహోత్కృష్ట గ్రంథంలో రవి యొక్క తృతీయ సంచారం వల్ల కలిగేటువంటి ఫలితాలు. ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి జూలై 17 దాటిన తర్వాత నుండి ఆరోగ్యం బాగుగా ఉంటుంది. నిత్యం సంతోషకరమైనటువంటి, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో వాళ్ళు జీవించడం జరుగుతుంది. ఆరోగ్యం, నిత్య సంతోషం, బంధుమిత్ర సమాగమ, అలాగే బంధువులు, మిత్రులు, స్వజనులు, ఆత్మీయులతోటి ఎవరైతే వీళ్ళ మనసుకి ఆహ్లాదాన్ని కలగజేస్తారో, ఎవరైతే దగ్గర వాళ్ళతో ఉంటే మనకి ఆనందం కలుగుతుంది అని భావిస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళతోటి వీళ్ళు ఎక్కువగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. అదేవిధంగా అర్ధలాభం, పుత్ర సౌఖ్యం, ముఖ్యంగా వీళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాల ఆధారంగా, ఈ వృషభ రాశి వారు తీసుకునేటువంటి నిర్ణయాల ఆధారంగా ధనార్జన అన్నది పెరుగుతుంది, డబ్బు సంపాదించుకునే మార్గాలు పెరుగుతాయి. అలాగే పుత్ర సౌఖ్యం, ఎవరైతే ఈ పిల్లలు ఉంటారో ఈ వృషభ రాశి వారి యొక్క సంతాన విషయంలో పురోగాభివృద్ధి సాధించడం వల్ల, ముఖ్యంగా సంతానం మంచి విషయాలు చేయడం వల్ల, సంతానం పురోగాభివృద్ధిలో ఉండడం వల్ల వాళ్ళ వల్ల తల్లిదండ్రులకు పేరు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ నెలలో ఏవైతే ఈ రవి యొక్క సంచారం వల్ల పైన చెప్పినటువంటి శుభ ఫలితాలను అనుభవిస్తారో వృషభ రాశి వారు, దానితోపాటు నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తి పెరుగుతూ ఉంటుంది, పూర్తి ఆధ్యాత్మికంగా గడపడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తృతీయంలో రవి వల్ల తీసుకునేటువంటి వేగంగా నిర్ణయాలు తీసుకున్నప్పటికీ అవి మనకి మంచిగానే పరిడివెళుతూ ఉంటాయి. అదేవిధంగా కన్యారాశి, ఈ కన్యారాశి వారికి ఏమవుతుంది అంటే లాభంలో రవి యొక్క సంచారం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా త్రిషష్ట లాభస్థానాల్లో ఏదైనా ఒక నైసర్గిక పాపగ్రహం గోచార రీత్యా సంచరిస్తూ ఉన్నప్పుడు శుభ ఫలితం కంటే 100 అధికమైనటువంటి మంచి శుభ ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది ఈ త్రిషష్ట లాభస్థానాల్లో. ముఖ్యంగా లాభంలో రవి యొక్క సంచారం వల్ల అర్ధసిద్ధి సద అర్ధంచ స్వకులాచార గృహే నిత్యోత్సవ శుభం నిత్య మాధుర్య భుక్తిస్య లాభై చైకాదశైరవో అన్న శాస్త్రవచనం ప్రకారం వీళ్ళు ఒక గొప్ప ఉన్నతమైనటువంటి, ఎవరైతే మనం గొప్ప ఉన్నతమైనటువంటి స్టేజ్కి వెళ్ళాలి, ఏదైనా ప్రమోషన్ రావాలి, మనకి మంచి స్థానానికి ట్రాన్స్ఫర్ అవ్వాలి అని ఎవరైతే అనుకుంటూ ఉన్నారో, పై అధికారుల వల్ల ఎవరైతే బాధపడుతూ ఉన్నారో ఆ బాధలన్నీ కూడా తొలగిపోతాయి. అదేవిధంగా ప్రమోషన్లు లేకపోతే ఏదైతే ట్రాన్స్ఫర్లు ఆశిస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళకి నచ్చినటువంటి ప్రదేశాలకి ట్రాన్స్ఫర్లు అవుతూ ఉంటాయి. అలాగే
అర్ధంజ స్వకులాచార గృహే నిత్యోత్సవ శుభం. ఇంటిలో ఉండేటువంటి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి వాతావరణం వేరు, ఇప్పుడు ఉండేటువంటి వాతావరణం కొద్దిగా వేరు. శుభకార్యాల్లో పాలు పంచుకుంటూ ఉంటారు, మంచి విషయాలు తెలుస్తూ ఉంటాయి, మంచి వార్తలు తెలుస్తూ ఉంటాయి. నిత్య మాధుర్య భుక్తిశ్చ లాభై చేకాద శైరవో అంటే ఏంటి అంటే, వీళ్ళు తినేటువంటి భోజనం ఏదైతే ఉంటుందో అది షడ్రసోపేతంగా ఉంటూ ఉంటుంది. మంచి భోజనాన్ని చేస్తారు, మంచి వ్యక్తులతో కలిసి సత్సాంగత్యం కలుగుతుంది. వాళ్ళతో కలిసి భోజనం చేయడం మనసుకి ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటుంది, అలాగే లాభం కలుగుతూ ఉంటుంది. ఏవైతే మొండి బకాయిలు ఉన్నాయో, ఏవైతే మనకి రావాల్సినటువంటి డబ్బులు ఎక్కడైతే మనకి స్ట్రక్ అయి ఉన్నాయో అవన్నీ కూడా ఈ నెలలో రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా తులారాశి, తులారాశి వారికి రాజ్యంలో రవి యొక్క సంచారం, అర్ధసిద్ధి సదారోగ్యం, బంధు సంతోషవర్ధనం, రాజదర్శన సల్లాప సుసౌఖ్యం దశమేరవు అన్న శాస్త్రవచనం ప్రకారం అర్ధసిద్ధి సదారోగ్యం, డబ్బు సంపాదన పెరుగుతూ ఉంటుంది, అలాగే ఆరోగ్యం కూడా బాగుగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటివరకు తులారాశి వారికి భాగ్యంలో రవి యొక్క సంచారం జరిగింది. భాగ్యంలో రాహు ఉన్నారు, భాగ్యంలో రవి ఉన్నారు, తృతీయంలో శని ఉన్నారు. ఈ భాగ్యంలో రవి రాహుల యొక్క సంచారం వలన ఏమైంది అంటే ధనాన్ని అధికంగా ఖర్చు పెట్టారు. కానీ ఇప్పుడు ఆ ఏదైతే ఖర్చు అయిపోతూ ఉంటుందో ధనము, దానికి అడ్డుగట్ట వేయగలుగుతారు, ధనాన్ని సంపాదించుకునేటువంటి మార్గాలు పెరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉంటారు, అర్ధసిద్ధి సదారోగ్యం, బంధు సంతోషవర్ధనం, అలాగే బంధువులతోటి కాలాన్ని గడుపుతూ ఉంటారు. ఎవరైతే మిత్రులు సన్నిహితులు ఉంటారో వాళ్ళ యొక్క సంఖ్య పెరుగుతూ ఉంటుంది. రాజదర్శన సల్లాప, ఇది ముఖ్యమైనటువంటి విషయం. ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నిస్తూ ఉన్నారో, లేదు ఎవరైతే ఒక పదవిని ఆశించి, తులారాశి వారు ముఖ్యంగా ఈ నెలలో ఏదైనా ఒక పదవిని ఆశిస్తూ ఉన్నారో వారికి పదవి యోగం అన్నది ఈ నెలలో కలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఉన్నతాధికారులతో సత్సంబంధాలు పెరుగుతూ ఉంటాయి. రాజదర్శన సల్లాప అంటే ఏంటంటే, ప్రముఖమైనటువంటి వ్యక్తుల్ని, ఎవరైతే సంఘంలో ప్రముఖమైనటువంటి వ్యక్తులుగా ఉన్నారో ఆ వ్యక్తుల్ని కలుసుకునేడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ వ్యక్తులతోటి స్నేహపూర్వక వాతావరణంలో ఉండి పనులన్నీ కూడా జాగ్రత్తగా చేయించుకుంటూ ఉంటారు. లేదు రాజకీయ నాయకులతో కానీ సమాజంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పడడం వల్ల వీళ్ళ మానసికంగా ఆనందంగా ఉండేటువంటి పరిస్థితులు తులారాశి వారికి ఉంటాయి. ఇది రాజ్యంలో రవి యొక్క సంచారం వలన తులారాశి వారికి కలగబోయేటువంటి గొప్ప మేలు. అదేవిధంగా కుంభరాశి, ఈ కుంభరాశి వారికి ఆరో ఇంట్లో రవి యొక్క సంచారం జరుగుతూ ఉంటుంది. ఆరో స్థానం రోగ వ్రణాలు గురించి చెప్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ ఆరో స్థానం రుణానికి సంబంధించి కూడా చెప్తూ ఉంటుంది. ఎప్పుడైతే పాపగ్రహమైనటువంటి రవి ఆరులో ఉన్నారో, షష్ఠేరవో సుసౌఖ్యాదిన్, ఎత్ర కార్యార్థి సాధనం, దేహారోగ్యాది సంతోషం, వస్త్రధాన్యాది లాభకృత్, ఈ ఆరులో రవి ఉండడం వలన సుసౌఖ్యాదిన్, ఏదైతే మనకి ఇప్పటివరకు పంచమంలో రవి యొక్క సంచారం జరిగిందో తీసుకునే నిర్ణయాల పట్ల కొంత అసంతృప్తిగా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఈ రవి ఆరులోకి సంచారం చేస్తూ ఉంటారో వాళ్ళకి సుఖపడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. లగ్జరీ వస్తువుల వాడకం, లేదా లగ్జరీగా జీవించేటువంటి జీవన విధానం, అవన్నీ కూడా వీళ్ళకి వస్తూ ఉంటాయి. ఎత్ర కార్యార్థ సాధనం, ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే, గోచారరీత్యా ఎవరికైతే ఆరులో రవి ఉంటారో, లేదు ఇదే వాతావరణం పదిలో చంద్రుడు ఉన్నప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది. దశమస్తో యథా చంద్ర ఎత్ర కార్యార్థ సాధనం అని గోచార దర్శనంలో చెప్పారు. ఎవరైతే మనం పనులు చేయాలి, పెద్ద పెద్ద కార్యాలు మనం సాధించాలి అనేటువంటి సంకల్ప సిద్ధి కోసం ఎవరైతే వెతుకుతూ ఉన్నారో, ముఖ్యంగా కుంభరాశిలో అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఈ ఆరులో రవి ఉన్నప్పుడు ఆ ప్రయత్నాలు చేయడం వల్ల పూర్తిగా సఫలీకృతం అవుతాయి. షష్ఠేరవో సుసౌఖ్యాదిన్, ఎత్ర కార్యార్థ సాధనం, దేహారోగ్యాది సంతోషం, వస్త్రధాన్యాది లాభకృత్, ముఖ్యంగా ఈ కార్యక్రమాలన్నీ అవుతుంటాయి. మామూలుగా ఈ 2.5 రోజులకు చంద్రుడు మారినప్పుడు పదో స్థానంలో చంద్రుడు ఉంటే దశమస్తో యథాచంద్ర ఎత్ర కార్యార్థ సాధనం అలా చెప్తూ ఉంటాం, అది షార్ట్ స్పాన్ ఉంటుంది. కానీ ఈ రవి ఈ ఆరులో సంచారం వల్ల మనకి 4 రోజుల వరకు టైం ఉంటుంది. కాబట్టి కుంభరాశి వారు ఈ వాతావరణాన్ని వినియోగించుకోవచ్చు. అదేవిధంగా దేహారోగ్యాది సంతోషం, దేహము ముఖ్యంగా ఆరోగ్యము బాగుగా ఉంటుంది. ఎవరైతే వ్యాయామాలు చేయాలి అని అనుకుంటూ ఉన్నారు, ఇప్పటివరకు కుదరకుండా ఉండి దేహాన్ని కాపాడుకోవాలి లేకపోతే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అని ఎవరైతే ప్రయత్నాలు చేస్తూ ప్రణాళికలు వేసుకుంటూ వాయిదాలు వేస్తూ ఉన్నారో, వాళ్ళు ఈ 4 రోజుల్లో వాళ్ళ ఆరోగ్యాన్ని అలాగే శరీరం దృఢత్వాన్ని కాపాడుకోగలుగుతారు. ఇది అంతేకాకుండా వస్త్రధాన్యాది లాభకృత్, వస్త్రములు అలాగే ధాన్యములు ఇవన్నీ కూడా వాళ్ళకి లభిస్తూ ఉంటాయి. ముఖ్యంగా సంపాదన పెరగడం ద్వారా, లగ్జరీ వస్తువులను కొనుక్కోవడం ద్వారా, ఇవన్నీ
అన్నీ కూడా విందు వినోదాల్లో విలాసాల్లో కాలాన్ని గడుపుతూ ఉంటారు. ముఖ్యంగా ఆరో స్థానంలో రవి ఉండడం మొండి బకాయిలను వసూలు చేసేటువంటి వాతావరణాన్ని కలిగిస్తాడు. కాబట్టి ఈ కుంభరాశి వారికి ఈ విధమైనటువంటి వాతావరణం ఉంది. మొత్తం మీద ఈ గ్రహణం ఏదైతే మనకి 17వ తారీఖు ఎర్లీ అవర్స్ ఆఫ్ 17 16వ తారీఖు రాత్రి నాడు ఏదైతే గ్రహణం ఏర్పడుతుందో, ఈ ధనుస్సు ముఖ్యంగా మకర రాశి వాళ్ళ మీద ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కానీ ఆ గ్రహణం పూర్తయిన తర్వాత దాదాపుగా కేవలం 5 నిమిషాల తర్వాత మారేటువంటి రవి యొక్క ప్రభావం ఈ 4 రాశుల మీద ఉండి, ఈ 4 రాశుల వారికి కూడా 17 నుండి 17 వరకు విపరీతంగా యోగించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీ మహిషాం గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా.